బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్పుడే రెండో వారం కూడా పూర్తయిపోయింది. రెండో వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. తొలి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిపోయింది. హేమ ఓవర్ యాక్షన్ వల్లే ఆమెకు అభిమానులు ఓట్లు వేయలేదని పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది. అయితే తనను కుట్ర పన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేశారని హేమ ఆరోపించింది. అయితే హేమ తర్వాత రెండో వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈసారి జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. రెండో వారంలో చాలామంది ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు. జాఫర్, వరుణ్ సందేశ్, వితికా షేరు, పునర్నవి భూపాలం ఈ వారం లిస్టులో ఉన్నారు. అయితే వారిలో జాఫర్ బ్యాగ్ సర్దుకోవడం ఖాయమనే ప్రచారం ఉంది. అయితే ఇది ఎపిసోడ్లో చూస్తే గాని మనకి క్లారిటీ రాదు. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.